Hi friends, this collection is a kids collection. Lo manchi collection achindandi party wear collection alage traditional collection lo lehengas design chesanu color combinations kani designs kani chaala ante chaala baavachayi alage party wear collection lo matram unicorn theme lo achindandi alage previous lo chupinchina unicorn theme lo kuda manaki restock aithe vachindi dantlo sizes kuda chaala mandi adigarandi anduke nenu malli kuda restock cheyipichanu ipudu ave ela unnayi chupisthanu first vachesi ivi chupisthanu idaithe manaki unicorn theme lo vachindi crop top model lo vachindandi din price details kani మొత్తం సైజెస్ కానీ అంతా కూడా నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే డీటెయిల్డ్ గా మళ్ళీ అన్ని సైజెస్ చూపించాలంటే వీడియో కూడా చాలా లాంగ్ గా అవుతుంది ఆల్రెడీ చేసిన వీడియో కాబట్టి నేను జస్ట్ రీస్టాక్ మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ మోడల్ వస్తుందండి చాలా బాగుంటుందండి మనకి క్రాప్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది లెహెంగా వచ్చేసి ఇలా వస్తుంది దీనికి దుపట్టా కూడా అవైలబుల్ గా ఉంది ఇన్నర్ సైడ్ మనకి స్లీవ్స్ కూడా వస్తాయి దీని డీటెయిల్స్ మొత్తం చూడడానికి డిస్క్రిప్షన్ లో అయితే ఒకసారి చెక్ చేయండి సైజెస్ అయితే మనకి 22 సైజ్ నుంచి 32 సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉందండి అలాగే సేమ్ థీమ్ లో చాలా మంది ఈ సైజెస్ కంటే కొంచెం చిన్న సైజ్ లో కూడా తెప్పించండి న్యూ బార్న్ నుంచి 22 వరకు తెప్పించండి అని అడిగారండి అందుకే కొంచెం సిమిలర్ గా ఉన్నవి చూసి మరి నేను తెప్పించాను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ లో వస్తుంది కిడ్స్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఫ్రాక్ మోడల్ లో నేను డిజైన్ చేపించాను ఇది వచ్చేసి మనకి చాలా క్యూట్ గా వచ్చిందండి మొత్తం ఫ్లఫీగా కూడా వచ్చింది యూనికాన్ థీమ్ లో మనకి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫోటోషూట్ కి కానీ లేదంటే బర్త్డేస్ కి కానీ మనకి మంత్లీ బర్త్డేస్ చేస్తుంటాం కదా థీమ్ వైజ్ గా చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి 16 నెంబర్ సైజ్ అండి ఇదైతే మనకి న్యూ బార్న్ నుంచి 1 ఇయర్ సైజ్ కి అయితే వస్తుంది అలాగే మీకు డీటెయిల్ గా చూపిస్తాను యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఫర్ లో వస్తుందండి అంత కలర్ లో ఫర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫర్ లాగా వచ్చేసి పైన అంతా కూడా మనకి కొంచెం షైనీగా ఉండేలాగా ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది అలాగే ఇక్కడ మనకి యోక్ పార్ట్ లో హైలైట్ అయ్యేలాగా మనకి కింద ఏదైతే కలర్స్ ఉన్నాయో మల్టీ కలర్ లో సేమ్ అదే కాంబినేషన్స్ తో ఆనియన్ పింక్ లావెండర్ ఇంకా గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయండి చాలా నీట్ గా వచ్చింది చాలా డీటెయిల్డ్ గా ఉంది అందులో మళ్ళీ మనకి స్టోన్స్ కూడా వచ్చాయి ఇలా ఉండేసరికి మనకు కలర్ కాంబినేషన్ కి చాలా బాగా యూజ్ అయింది కిందంతా కూడా మనకి మల్టీ కలర్ అండి బ్లూ గ్రీన్ పింక్ అలాగే లావెండర్ షేడ్స్ లో ఇలా వచ్చింది కాబట్టి పైన మాత్రం వైట్ కలర్ లో ఉండడం వల్ల మనకి కలర్స్ అన్ని కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది అలాగే పైన మనకి వచ్చేసి నెట్ పైన గ్లిట్టర్ వస్తుంది చూడండి గ్లిట్టర్ బూట లాగా వస్తుంది చిన్న చిన్న అంతా కూడా దగ్గర దగ్గరగా రావడం వల్ల షైనీగా కనిపిస్తుంది చాలా బాగుంది అలాగే లోపల కూడా మనకి నెట్ లేయర్స్ 2 లేయర్స్ వచ్చాయి ఇంకో లేయర్ వచ్చేసి మనకి ప్లీటెడ్ మోడల్లో వచ్చింది హెవీ ప్లీట్స్ అది కూడా 2 లేయర్స్ వచ్చిందండి ఇతరగా ప్లీట్స్ రావడం వల్ల మనకి ఫ్రాక్ అనేది ఫ్లఫీగా కనిపిస్తుంది అది కూడా లైట్ వెయిట్ లో ఉంటుందండి అలాగే లోపల వచ్చేసి మనకి సాటిన్ క్లాత్ ఇంకా మనకి లోపల బేబీ క్యానికన్ దీనికి అటాచ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇంకా ఫ్లఫీగా కనిపించేలాగా అలాగే లోపల కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది మొత్తం అన్ని ఇన్ని లేయర్స్ వచ్చేసరికి ఫ్రాక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది చూడండి ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చింది మొత్తం రౌండ్ ఫ్లేయర్ లో వచ్చింది ప్లీట్స్ చూడండి మీకు చాలా దగ్గరగా ఉన్నాయి నీట్ గా ఉందండి ఫ్రాక్ అయితే చాలా నీట్ గా వచ్చేసింది అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది ఇలా ఉంటుంది టై చేసుకోవడం కోసం మనకి ఇలా కూడా ఉంటుంది ఎందుకంటే లూజ్ కన్ టైట్ గానే ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది టోటల్ గా మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి టోటల్ గా మల్టీ కలర్ లోనే వస్తుంది ఇదంతా కూడా ఇది న్యూ బోర్న్ బేబీ నుంచి 1 ఇయర్ వరకు అయితే కరెక్ట్ గా వస్తుంది కాకపోతే మెజర్మెంట్స్ కూడా ఒకసారి చూపిస్తాను కిడ్స్ ని బట్టి ఉంటుంది కాబట్టి ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి టోటల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండి ఇది షార్ట్ ఫ్రాక్ నీ లెంత్ వరకు మాత్రమే వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి 22 సైజ్ ఉంటుందండి మొత్తం రౌండ్ చెస్ట్ రౌండ్ అనేది మనకి 22 ఇంచెస్ వస్తుంది చాలా ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం లేయర్స్ అనేవి ఇలా వచ్చాయి లేయర్స్ అన్ని ఇలా రావడం వల్ల ఫ్లఫీగా ఉంటుంది అలాగే చూడడానికి హెవీగా ఉన్నా మనకి లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కలర్ఫుల్ గా అయితే ఉందండి చాలా బాగుంటుంది ఫొటోస్ కి అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి 18 నెంబర్ ఇదైతే మనకి 1 to 2 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుంది ఇది కూడా మీకు ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ కంప్లీట్ గా సేమ్ ఉంటుంది కాకపోతే మెజర్మెంట్స్ మాత్రం మనకి 2 ఇంచెస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది 1 to 2 ఇయర్స్ కి వస్తుంది అండి ఇది కూడా ఈ లెంత్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్రాక్స్ అయితే లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంటుందండి పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది మనకి అంటే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది వేసుకుంటే వేస్ట్ సైజ్ కానీ మనకి లెంత్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫ్లఫీగా ఉండడం వల్ల వేసుకుంటే మాత్రం క్యూట్ గా ఉంటుంది అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 2 to 3 ఇయర్స్ కి వస్తుంది 20 నెంబర్ సైజ్ అండి ఇది అయితే 2 to 3 ఇయర్స్ గర్ల్స్ కి వస్తుంది ఇది కూడా సేమ్ అండి కాకపోతే లెంత్ తగ్గట్టుగా మనకి ఫ్లేర్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది దీన్ని కూడా మీకు ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్
అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 24 inches ఉంటుందండి. అన్నిటికి కూడా సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ మొత్తం ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి యోక్ పార్ట్లో ఇలా ఫర్ రావడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పిల్లలు కూడా. కలర్ కూడా చాలా బాగా వచ్చింది మనకి, లైట్ కలర్కి మిక్స్డ్ కలర్లో మనకి మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి. అలాగే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 22 సైజ్ అండి. ఇది 3 to 4 ఇయర్స్ గర్ల్స్కి కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా మీరు చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఫ్లేర్ అయితే చాలా బాగా వస్తుంది. లెంత్కి తగ్గట్టుగా ఫ్లేర్ అయితే హెవీగా ఉంటుంది, మొత్తం ఫ్లఫీగా ఉండేలాగా ఉంటుంది. దీనికి కూడా మీకు ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. టోటల్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్, అలాగే చెస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్ ఉంటుందండి. మనకు మార్జిన్ అయితే ఏముండదు లోపల, ఇప్పుడే ఎంత సైజెస్ చూపించానో అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కొంతమంది అయితే కలర్స్ ఉన్నాయని అంటున్నారు, ఆల్రెడీ మల్టీ కలర్ కాబట్టి దీంట్లో కలర్స్ ఉండడానికి ఏం లేదండి, ఎందుకంటే మనకంతా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది, ఇప్పుడు చూపించడం మాత్రమే అవైలబుల్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెహెంగాస్ కలెక్షన్ అండి. పట్టుల్లో మనకి ప్యూర్ బనారసీలో లెహెంగాస్ చాలా బాగా వచ్చాయి కలర్స్ అన్ని కూడా. అలాగే దీంతోపాటు మీ ఎంబ్రాయిడరీలో కూడా నేను డిజైన్ చేశాను బ్లౌజెస్ అనేవి. అలాగే ఇది వచ్చేసి మనకి లెహెంగా మోడల్లో వస్తుందండి, ఆరెంజ్కి పింక్ కాంబినేషన్. మొత్తం అంతా కూడా మనకి పైన బూటా డిజైన్ వస్తుంది, కింద మాత్రం మనకి బార్డర్ అనేది హెవీగా ఉంటుందండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో మాత్రం మార్జిన్ అనేది ఇలా వస్తుంది, జస్ట్ మనము ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే లోపల కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్చెస్ ఇప్పుకుంటే మాత్రం 4 ఇంచెస్ వరకు మనకి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లోనే ఇచ్చాను, మనకి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా నేను పింక్ కలర్, దానిపైన ఎంబ్రాయిడరీ అనేది సేమ్ మనకి గోల్డ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇచ్చాను. మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్లో నేను ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి స్లీవ్స్ పఫ్ స్లీవ్స్లో ఇచ్చానండి, చాలా ఫ్లఫీగా చాలా బాగుంటుంది కిడ్స్ కాబట్టి చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇచ్చాను, అంటే మనకి ఇక్కడ లెహెంగా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది కాబట్టి ఇలా ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి విజిబుల్ జిప్ ఉంటుంది, వేయటానికి అని తీయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం కాంబినేషన్ అనేది ఇలా వస్తుందండి. అలాగే దీనికి మెజర్మెంట్స్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. టోటల్ లెంత్ వచ్చేసి 37 ఇంచెస్ ఉంటుందండి, 4 to 5 ఇయర్స్ గర్ల్స్కి వస్తుంది. కాకపోతే మీరు మెజర్మెంట్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ షోల్డర్ పైన కూడా మనకు మార్జిన్ అనేది ఉంటుంది, ఇన్స్టెంట్గా మీకు కొంచెం పొట్టిగా అయింది అనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ స్టిచెస్ విప్పుకుంటే మనకి 1 ఇంచ్ వరకు లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్లౌజ్ లెంత్ ఎలా ఉంది అనేది చూద్దాం. టోటల్గా బ్లౌజ్ లెంత్, ఫుల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 13.5 ఇంచెస్ ఉంటుందండి. చెస్ట్ సైజ్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంటుంది. మనకి మార్జిన్ కూడా ఉంటుందండి, ఇది కస్టమైజేషన్ చేసింది కాబట్టి దీనికి మార్జిన్ కూడా ఉంటుంది లోపల. మొత్తం టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి, మనకి ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్, బ్రైట్గా ఉంటుంది. ట్రెడిషనల్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా పట్టు కాబట్టి మనకి సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లల కోసం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్, రెగ్యులర్గా మనకి ఎల్లోకి రెడ్ పింక్ కాంబినేషన్లోనే డ్రెస్సెస్ చాలా చూస్తూ ఉంటాం, కాకపోతే ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. పట్టు శారీస్లో కూడా చాలా తక్కువగా వస్తాయి ఈ కాంబినేషన్ అనేది. ఇలా వస్తుందండి మొత్తం సెట్, ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. టోటల్గా బూటాలో వస్తుంది పైనంత డిజైన్ లెహెంగాకి. అలాగే బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ పైన జరీ వర్క్ అనేది హెవీగా వస్తుంది. బ్యాక్ సైడ్లో మాత్రం మార్జిన్ ఉంటుందండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి బార్డర్ బ్యాక్ సైడ్లో ఇలా వస్తుంది, లోపల లైనింగ్ కూడా ఉంటుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను, ఎంబ్రాయిడరీ కూడా నేను కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చానండి. ఎంబ్రాయిడరీ అంతా కూడా లెహెంగా కలర్లోనే ఎల్లో కలర్లో ఇచ్చాను, అవుట్లైన్గా మాత్రం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇచ్చాను. పైపింగ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. స్లీవ్స్ అయితే మనకి షార్ట్ స్లీవ్స్లో పఫ్ స్లీవ్స్ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ అయితే విజిబుల్ జిప్ అనేది ఇలా ఉంటుంది. దీనికి కూడా మీకు ఒకసారి మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. టోటల్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పైన కూడా మనకి మార్జిన్ అనేది ఉంటుందండి, జస్ట్ ఇక్కడ విప్పుకుంటే 2 ఇంచెస్ వరకు లెంత్ అనేది ఇన్స్టెంట్గా విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే టోటల్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంటుంది, చెస్ట్ రౌండ్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది. లోపల మార్జిన్ కూడా ఉంటుంది, మీరు ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకొని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే, బ్లూస్ కానీ చేసుకోవాలంటే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా 4 to 5 ఇయర్స్ గర్ల్స్కి వస్తుందండి. కాకపోతే మెజర్మెంట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, హడావిడిగా స్టాక్ అయిపోతుందని పర్చేజ్ చేయడం, అలాగే మేము రిటర్న్ చేస్తాము మాకు సరిపోలేదు అన్న కొన్ని కంప్లైంట్స్ అయితే కొంతమంది ఇస్తున్నారు, అందరని కాదు, కొంత దొరకదేమో అని కొన్న వాళ్ళు మాత్రమే డీటెయిల్స్ చూడట్లేదండి. నేను ఫ్యాబ్రిక్ గురించి కానీ కలర్స్ కానీ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను వీడియోలోనే, అలాగే డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. ఇది మ్యానిక్విన్ గ్రేస్ అని చూడండి, లెహెంగా అనేది టోటల్గా ఇలా వస్తుంది, చాలా బాగా వచ్చిందండి కలర్. అలాగే గ్రీన్ కాంబినేషన్ కాబట్టి
చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి వేసిన తర్వాత ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ. స్లీవ్స్ చూడండి మీకు ఇలా తీరుస్తుంది. ఇందాక చూపించిన దానికన్నా మీకు వేస్ట్ చూస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి. చాలా పఫీగా ఉంటుంది, కిడ్స్ కాబట్టి చాలా క్యూట్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కి గ్రీన్ కాంబినేషన్, ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, ట్రెడిషనల్ గా ఉంటుంది. ఇది కూడా మనకి లెహెంగా మోడల్ లోనే వచ్చింది, దీన్ని కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది కూడా మనకి బూటా డిజైన్ లోనే వచ్చింది. కింద మాత్రం బార్డర్ అనేది చాలా హెవీగా ఉంది, బ్యాక్ సైడ్ లో మాత్రం ఇలా మనకి మార్జిన్ ఉంటుంది, లోపల కాటన్ లైనింగ్ కూడా ఉంటుందండి. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీలోనే ఇచ్చాను. బ్లౌజ్ చూడండి చాలా బాగా వచ్చిందండి, డిజైన్ కూడా చాలా బాగా తెలుస్తుంది, గ్రీన్ పైన పింక్ అనేది అండి. కాంట్రాస్ట్ కలర్ లో మనకి బార్డర్ కలర్ లోనే ఇచ్చాను, అలాగే లెహెంగా కలర్ లోనే డిజైన్ కూడా ఎంబ్రాయిడరీ అనేది ఇలా ఇచ్చాను. చూడండి అవుట్ లైన్ గా గోల్డ్ రావడం వల్ల మనకి డిజైన్ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది. వేస్ట్ దగ్గర మనకి హైలైట్ అయ్యేలాగా ఇలా డిజైన్ చేశాను, ఎందుకంటే కింద మనకి ప్లీట్స్ ఉంటాయి కాబట్టి ఈ పార్ట్ వరకు మనకి హెవీగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ లో షార్ట్ లో ఇచ్చానండి, అంటే షార్ట్ లో ఉంటుంది ఇది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి విజిబుల్ జిప్ ఉంటుంది, మంచి రాణి పింక్ గ్రీన్ కాంబినేషన్ అండి, బాటిల్ గ్రీన్ మంచి కాంబినేషన్ ఇది కూడా. దీని కూడా మెజర్మెంట్స్ ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇదైతే 3 to 4 ఇయర్స్ గర్ల్స్కి వస్తుందండి. మెజర్మెంట్స్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంటుంది. మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ షోల్డర్ పైన కూడా మార్జిన్ అనేది ఇలా వస్తుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్, చెస్ట్ రౌండ్ వచ్చేసి టోటల్గా మనకి చెస్ట్ రౌండ్ అనేది 22 ఇంచెస్ ఉంటుంది. మార్జిన్ కూడా ఉంటుంది లోపల లోపల మనకి మార్జిన్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కానీ మనం విప్పుకోవాలన్నా వేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది, కస్టమైజేషన్ చేసింది కాబట్టి. టోటల్గా వచ్చేసి లెహెంగా అనేది ఇలా వస్తుందండి, మంచి కలర్స్ అండి అన్నీ కూడా. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.